ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. అంటే తప్ప వ్యక్తిగతంగా బాబు గారికి మీద కేసు పెట్టలేదు, క్లీన్ చిట్ ఇవ్వలేదు అనుకోవాలి. అంతే కదా దీనికి సంబంధించి. అంటే దీన్ని అధికారికంగా అయితే ఎవరో ధృవీకరించలేదు. ఎవరు ధృవీకరిస్తారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గానీ సిఐడి గానీ. నువ్వు చంద్రబాబు మీద కేసు పెట్టావా? నేను ఎందుకు పెట్టానండి అంటది. పెట్టలేదా? పెట్టలేదు కదండి. అది తూ చెప్పేశారుగా బాబు మీద కేసు పెట్టలేదు అంటాడు. అంటే క్లీన్ చిట్ ఇచ్చేసినట్టే కదా. పెడతాయి కదా, తీసేశారన్నానికి ఒకటే గుర్తు, ఈడీ ఒక కేసు పెట్టింది అంటే ఈడీ కేసు తీయడానికి కుదరదు. తీస్తే ఈడీ అధికారులను అరెస్ట్ చేయొచ్చు. ఈడీ అధికారుల మీద కేసు పెట్టచ్చు. ఈ పిఎంఎల్ఏ యాక్ట్ అది ఉంది, వేగ్గా పిఎంఎల్ఏ యాక్ట్ ఉండదు. అందుకని పక్క ఆధారం కావాలి దానికి. ఈ ఆధారంలో ఇప్పటికీ చంద్రబాబు దగ్గరికి పోలాది. ఎందుకని, క్యాష్ అయితే అవినీతి జరిగింది. ఇక్కడ మనకి సింపుల్ అండి, జగన్ మీద ఏమంటాం? రాజశేఖర రెడ్డి అయ్యాంలో జరిగిన పనికి జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టడమే నేరమన్నం. పెట్టుబడి పెట్టడానికి నేరమన్నం, పెట్టుబడి పెట్టినోడు నేరమన్నలా, అప్పుడు ప్రభుత్వం నేరమన్నలా. కానీ మధ్యలో సిబిఐ నేరమంది, ఎవరో ఒక లెటర్ రాశారు కాబట్టి అనేది. అంతే కదా, కుంభకోణం అన్నా అది పెట్టుబడి పెట్టడానికి అన్నాం. ఇక్కడ లంచం తీసుకున్నారు, పనేం చేయకుండా డబ్బులు తీసుకున్నారు, దారి మళ్ళీపోయింది, వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, క్యాష్ విత్డ్రాయల్ కూడా అయిపోయింది. ఎక్కడ దొరికారు వాళ్ళు? ఈ జిఎస్టీ అంటే ఏంటి? మనం ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ దగ్గర సరుక్కునేటప్పుడు 5 రూపాయలు పన్ను కట్టాం. మీరు హోల్సేలర్, మీరు మళ్ళీ వాళ్ళ దగ్గర సరుక్కున్నప్పుడు మీకు